ఇక్కడికి విచ్చేసిన మా ఇక్కడ ప్రోగ్రామ్కి విచ్చేసిన మా ముఖ్య అతిథి మరియు నీడా వాలంటీర్ సలహాదారుడు మా బాల రాజకుమార్ అన్న గారు అని మరియు మా సభ్యులు మాకు ఎల్లప్పుడూ మా వెంటే ఉండే మా సభ్యులు మహేందర్ గారు మరియు ప్రోగ్రామ్ అడిగిన వెంటనే మనం ఖచ్చితంగా పిల్లలకు చేయాలంటే వీళ్ళకి హాబు అసలు ఇవాళ డ్యూటీ ఉండదు. కానీ అయినా కూడా సార్ మీరు చేసే కాన్సెప్ట్ మంచిది, పిల్లల కోసం మీరు పనిచేస్తా అంటున్నారు, మేము కూడా పనిచేసేది పిల్లల కోసమే కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వద్దాం సార్ అన్ని పనులు వదిలిపెట్టుకొని మీకోసం వచ్చారు. ఎందుకోసం అంటే మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని, మీరు ఖచ్చితంగా టైంకు మందులు వేసుకోవాలి, అలాగే ఇలాంటి పౌష్టికాహారం ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మీలో రక్తం పెరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే తెల్ల రక్త కణాలు పెరిగి మీలో శక్తి పెరుగుతుంది. అంటే మీరు ఇలాంటి ఆహారం ఎంత ఎక్కువగా తీసుకుంటే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. అందుకనే మీరు ప్రతిరోజు ఇలాంటి ఆహారం మేము ఇచ్చింది తినాలి. వీలైనప్పుడల్లా మీకు మేము ఇలాంటి ఆహారం మేము అందిస్తూనే ఉంటాము. ఈ సందర్భంగా మాకు నేను అడిగిన వెంటనే నా మనసు నా మాటను కాదనకుండా ఇలాంటి కార్యక్రమం చేద్దామన్న అన్న వెంటనే బలగూరి అశోక్ గారు మాకు ఎన్ఆర్ఐ సభ్యులు, అతను ఆస్ట్రేలియాలో ఉంటారు. సో అతను వాళ్ళ కూతురు శ్రీలక్ష్మి జన్మదినం సందర్భంగా మీ అందరికీ పౌష్టికాహారం ఇప్పించడానికి తను ఇక్కడ లేకున్నా కూడా వాళ్ళ ఖచ్చితంగా చేద్దామన్న ఉద్దేశంతో నా ద్వారా ఇక్కడ చేయిస్తున్నారు. దీని తరఫున మన నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున మీ తరఫున అందరి తరఫున మనం బల్గూరి అశోక్ అన్న హరిత గారులకు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజును శ్రీలక్ష్మి ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.